హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాస్తవాలను మనం తెలుసుకుందాం చక్కగా సబ్జెక్టు ఓకేనా ఈ ఒక పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం ఇందులో అత్యంత ప్రధానమైనది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనమాట వీటి గురించి చూద్దాం చాలా సింపుల్గా చెప్తాను యాక్చువల్లీ బోర్డు మీద చెప్పాలి ఎందుకంటే వాతావరణం బాగుంది కాబట్టి చక్కగా బయటకు చెప్తున్నాను మన సబ్జెక్టు ఎక్సలెంట్గా ఉంటుందన్న ఓకేనా నేను ఈ టాపిక్ అనేది చెప్పిన తర్వాత బిట్స్ ప్రాక్టీస్కి తయారు చేస్తాను ఓన్గా ఇవన్నీ వాణిశ్రీ గారు అనుకుంటా వాణిశ్రీ గారు ఒకరు భానుశ్రీ గారు అని మహేంద్ర గారు మహేష్ సంథింగ్ చాలామంది ఉన్నారు మనకి వాళ్ళు అడుగుతున్నారు అన్న ఆన్లైన్ క్లాసులు ఎప్పుడు స్టార్ట్ చేస్తారని నాకు ఒకటి రెండు ఎందుకంటే చిన్న చిన్న మాకు నెట్ వైఫై లేదు కాబట్టి దాని గురించే రెండోదిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కాబట్టి రెండు మూడు రోజులు వాళ్ళు రావాలని స్టాఫ్ తక్కువగా ఉన్నారని చెప్తున్నారు అంతే కానీ చేస్తాను ఓకే నేను చాలా సింపుల్గా నేను చెప్తాను బాగా గుర్తుపెట్టి అసలు గ్రామ పంచాయతీ అంటే ఏంటి తెలుసా గ్రామ్ పంచ్ ఐతి ఇత్తి అంటాం పంచ్ ఇతి పంచాయతీని విడదీయాలి పంచ్ అంటే ఏంటి ఐదుగురు అవునా పంచ్ అంటే ఐదుగురు ఇతి అంటే సమావేశం అని అర్థం సో ఐదుగురు సమావేశం ఇప్పుడు గ్రామంలో పంచాయతీ ఏర్పడాలనుకో వాస్తవంగా అయితే మామూలుగా మూడు వందల మంది ఉండాలి అవునా మూడు వందల మంది ఉంటే కనుక అక్కడ ఐదుగురు ఇన్క్లూడింగ్ ఆఫ్ మెంబర్లు అంటే వార్డ్ మెంబర్లతో కలిపి సర్పంచ్ వార్డ్ మెంబర్లతో కలిపి ఎంతమంది ఉండాలన్నా అంటే కనుక ఐదుగురు ఉండాలి సో ఐదుగురితో గ్రామ పంచాయతీ అనేది ఏర్పడుతుంది మూడు వందల జనాభా అది మీరు ఏ బుక్స్ చదివినా మీరు ఎక్కడ చదివినా కానీ ఓకే లేదంటే నేను పాత టెక్స్ట్ పుస్తకాలు ఎప్పుడూ చదువుతూ ఉంటాను అందుకని ఇక ఈ పుట్టుపూర్వత్రాల్లో మనం చూసాం ఇంకా గ్రామ పంచాయతీ ఇప్పుడు మనకి వేదాల్లో వేదాల్లోనే ఉంది ఋగ్వేదంలో చాలా స్పష్టంగా ఉంది ఆర్యుల కాలంలో ఉంది ఓకేనా ఆర్యుల కాలంలో ఆర్యుల కాలంలోనే ఉంది సింధు నాగరికత ఆర్యలు కాలంలో చాలా స్పష్టంగా సభ సమితి అదే సభ సమితి అని అంటాం సో ఇక్కడ రాజు రాజన్ రాజు రాజన్ సో ఇలాగా గ్రామ పంచాయతీలు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి కూడా మనకి స్పష్టంగా ఆర్యుల కాలం నుంచే వచ్చింది నెక్స్ట్ ఇంకొద్దిగా ఫర్దర్గా మనం స్టెప్ ఎదురికేసాం అనుకో పుట్టుపూర్వత్రాల్లో ఈ గ్రామ పంచాయతీల గురించి మనకి మౌర్యులు ఉన్నారు కదా సో మౌర్యుల్లో వచ్చింది మౌర్యుల కాలంలో అశోకుడి కాలం ఉండే అబ్బో ఎక్సలెంట్ అసలు అశోకుడి కాలంలో అయితే కనుక మన గ్రామ పంచాయతీల గురించి వేసినటువంటి ఆయన వేసాడు కొన్ని శాసనాలు ఉంటాయి ఇన్స్క్రిప్షన్స్ సో శాసనాలు అనగానే మనకేమండే ఆహా శాసనాల గురించి అధ్యయనం శాస్త్రం ఏంటి అని రావాల సో దాన్ని ఏపీగ్రఫీ అంటాం అంతమైన శాసనాల గురించి అధ్యయనం చే శాస్త్రం ఏపీగ్రఫీ సో ఈ యొక్క శాసనాలు అశోకుడు అని ఇచ్చాడు పద్నాలుగు శాసనాలు ఇచ్చాడు సో ఈ పద్నాలుగు శాసనాల్లోనూ మనకి వీటి గురించి ఉంది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి కూడా చాలా స్పష్టంగా ఉంది సో ఓకే ఇక్కడ స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి మరి ఈ మౌర్యుల దగ్గర పనివాళ్ళు అనుకుండా తప్పే ఉంది కానీ కొంతమంది అంటే మౌర్యుల దగ్గర యుద్ధం చేసి ఓడిపోయారు కొందరు అది ఆంధ్ర బ్యాచ్ ఆంధ్రలో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాచ్ అంట ఆంధ్ర తెలంగాణ బ్యాచ్ వాళ్ళ శాతవాహనులు అంటాం సో శాతవాహన కాలంలో మనకి కొన్ని పదాలు వచ్చినాయి అది డెబ్బై మూడు నాలుగు రాజ్యాంగ సవరణ అంటాం అంత డెబ్బై మూడు డెబ్భై నాలుగు రాజ్యాంగ సవరణ అంటాం సింపుల్గా చెప్పాలంటే నా నార్మల్గా సెవెంటీ త్రీ అమెండ్మెంట్ అండ్ సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్ దీన్ని ఏం చెప్తామంటే సెవెంటీ త్రీ అమెండ్మెంట్ అంటే కనుక గ్రామ పంచాయతీలని సో గ్రామ పంచాయతీలకి అక్కడ మనకు ఒక వ్యవస్థ ఉంది గ్రామ పంచాయతీల్లో అంటే శాతవాహన కాలంలో మౌర్యుల కాలంలో గ్రామ పంచాయతీలని ఏమని పిలిచేవారు ఏమని సంబోధించేవారు అని అంటే కనుక సింపుల్గా మనం చూస్తే వీళ్ళని మనం ఇక్కడ గ్రామీణి గ్రామిక గుల్మిక గుమిక సో సర్పంచ్ అండి అప్పుడు ఇప్పుడంటే సర్పంచ్ ప్రెసిడెంట్ గారు అని పిలుస్తాం కదా అప్పుడు ఎవరి కాలంలో మౌర్యుల కాలంలో శాతవాహన కాలంలో గ్రామీణి గ్రామిక గుల్మిక గుమిక అంటాం ఓకేనా ఆ తర్వాత మనం ఇదే కాలంలో సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే గ్రా దాన్ని ఏమంటాం మనం సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీలు సో ఈ వేళ్ళు నిగమ సభలు అంటాం అదేందా నిగమ సభలు అంటాం సో నిగమ సభలు అంటే ఏంటి అండి పట్నాలు అది మనకి శాతవాహన కాలంలో చాలా స్పష్టంగా ఉంది రాసేవాళ్ళు ఉన్నారు నిబంధనాకారుడు అంటాం హిరణ్యకుడు అంటాం బాండాగారిక సో కొన్ని పేర్లు చాలా పేర్లు ఉన్నాయి అది ఏపీఎస్ట్రీ భాషలో ఓకేనా సో ఇప్పుడు మనకి మౌర్యుల కాలంలో ఉంది తర్వాత ఎవరి కాలంలో వచ్చింది శాతవాహన కాలంలో గ్రామ పంచాయతీలు అలాగే ఇంకొద్దిగా రాను రాను కాలంలో గోండుల కాలంలో కూడా మనం చూస్తే పట్ల అంటాం పట్ల అంటే గోండుల యొక్క నాయకుడు రెడ్లు అంటాం కొండ రెడ్లు సో పట్ల రెడ్లు అనే వీళ్ళ కాలంలో సర్పంచ్ పేరు అది అది సర్పంచ్ పేరేనండి పట్ల అంటే సర్పంచ్ అని అర్థం ఓకేనా ఇంకొద్దిగా మనం ఎదురికెళ్ళినట్లయితే కనుక అసలు ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థ బాగా ప్రాచుర్యం బాగా బాగా ప్రాచుర్యం కాలంలో వచ్చిందన్న అని అంటే కనుక చోళీల కాలం అండి సూపర్ అంతమంది చోళుల కాలం అని గుర్తుపెండు కాలంలో వచ్చింది చోళుల కాలంలో అభివృద్ధి చేశారు చోళుల కాలంలో అభివృద్ధి చేశాను ఇప్పుడు పోలవరం ఉందండి పోలవరానికి శంకుస్థాపన చేసింది ఎవరో తెలుసా అందరూ రాజశేఖర రెడ్డి అనుకుంటారు ఆయన కాదు టంగుటూరు అని గారని టంగుటూరి మొట్టమొదటి బీసీ కేబినెట్లో ముఖ్యమంత్రి అనమాట బహుశా నైన్టీన్ ఎయిటీ అలాగే అంతేందా సో టంగుటూరు అని టంగుటూరు ఎన్ చేయ మొదటిగా పోలవరాన్ని గురించి చెప్పింది ఆయన దీన్ని శంకుస్థాపన చేసింది ఎవరు రాజశేఖర్ రెడ్డి పనులు ప్రారంభించింది ఎవరు సిబిఎన్ చంద్రబాబు దీన్ని పూర్తి చేయడానికి అంకణం కట్టుకుంది ఎవరు చూడండి అర్థమైందా సో ఇలాగా అంటే ప్రాచుర్యంకి వచ్చినప్పుడు ఒకరు ఒకరు ప్రాచుర్యంలోకి వస్తాయి దాన్ని ముగింపు ఒకరు పలుకుతూ ఉంటారు అలాగే ఇవి ప్రాచుర్యంలోనికైతే మౌర్యుల కాలంలో బాగా ప్రాచుర్యం కానీ దీని ఒక పద్ధతి ప్రకారం ఎలక్షన్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి పంచాయతీలకు ఎన్నికలు ఎవరు పెట్టారయ్యా అంటే పంచాయతీలకన్నా ఎన్నికలు ఎవరు పెట్టారన్నా అని అంటే కనుక నిజంగా ఈ పంచాయతీకి ఎలక్షన్స్ కండక్ట్ చేసింది కండక్టింగ్ బై దే ఎలక్షన్స్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఇన్ ఎలక్షన్స్ పీరియడ్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే భారతదేశంలో మనకి స్థానిక ప్రభుత్వాల్లో ఎలక్షన్ అనే విధానాన్ని చారిత్రాత్మకంగా ప్రవేశపెట్టింది చోళులు సో చోళుల కాలంలో కూడా ఎవరు అంటే ఆయన మొదటి పరాంతకుడు అంట బాగు తిట్టుకోండి ఎవరైనా మొదటి పరాంతకుడు సో మొదటి పరాంతకుడు వేయించాడు అంటే మొదటి పరాంతకుడు కాలంలో మనకి ఇప్పుడు మన కొండలు ఉన్నాయా మొన్న పంచాయతీలు జరిగినాయి కదా ఎలక్షన్స్ సో పంచాయతీలు జరిగినప్పుడు చిన్న చిన్న బాక్సులు ఉన్నాయా స్పేర్ బాక్సులు చిన్న చిన్న బాక్సులు ఉన్నాయా సో చిన్న చిన్న బాక్సులు అంటే వేళ కాలంలో అవి కొండలు ఉన్నాయి పార్ట్స్ కొండలు ఉన్నాయి ఆ కొండలకి కింద ఏం చేశారంటే క్లాత్ కట్టేసి చుట్టేసి అలాగ పడకుండా అలా ఉంచేవారు పైన కొండకు పైన చిన్న బిజ్జం ఇప్పుడు మనకు బ్యాలెట్ బాక్స్ ఉందా బిజ్జం ఉంటుంది కదా చిన్నది చిన్న రంధ్రం ఉంటుంది అంటే మనం వేసేటువంటిది బ్యాలెట్ పత్రం ఉంటుంది మరి వాళ్ళ కాలంలో ఎలా ఉంటుంది ఆ చిన్న పత్రంలో వాళ్ళు పత్రాలు కాగితాలు ఏమి లేవు కదా చోడ కాలంలో మరి వాళ్ళు ఏం చేశారన్న అంటే కనుక చెప్తాను వినండి వీరి కాలంలో కూడా తాటాకులు ఉన్నాయి కదా తాటాకులు బ్యాలెట్ పత్రాలు చూడండి ఎన్ని తెలివితేటలు ఇప్పుడు మన వాళ్ళ దగ్గర ఉన్నాయి సౌ తెలుగుతేటలు అన్నీ ఉన్నాయి ఇందులో ఆలయండి నిజంగా నిజంగా కాలంలో లైఫ్ సూపర్ అందరూ నాకు చాలా ఇష్టం అన్నమాట సబ్జెక్టుని చదివితే అలా చదవాలండి సబ్జెక్ట్ని చదివితే ఇలా చదవాలి నీకు చాలా పర్ఫెక్ట్గా ఎదురగలుగుతాడు ఓకేనా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చోళీళ్ల కాలంలో మనకి ఎలక్షన్స్ వచ్చేసినాయా సో చోళీల కాలంలో నిజంగా ఎలక్షన్ జరిగినాయి అనటానికి అర్థం ఆధారం ఏంటన్నా అని కొందరు అడుగుతూ ఉంటారు తప్పేమో లేదు చాలాసార్లు అడిగాడండి బిట్టు ఎలక్షన్స్లో సారీ మన కాంపిటేటివ్ లో చోళుల కాలంలో ఎలక్షన్స్ జరిగింది అని స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు జరిగాయని అనడానికి ఆధారాలు ఏంటన్నా అని అంటే కనుక మనకి మొదటి పరాంతకుడు వేయించినటువంటి ఉత్తర మేయూర్ శాసనం ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ నార్త్ అంటాం అర్థమైందా అంటే ఉత్తర మేయూర్ శాసనం అనేది వేయించింది మొదటి పరాంతకుడు ఇది ఆధారం సోర్స్ అనమాట ఆ తర్వాత రాను 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 దీనికి లార్డు మేయో గారు ఉన్నారు లాడ్ మేయో తీర్మానం అది లార్డ్ మేయో అంటే మనకి పద్దెనిమిది డెబ్బై అంటాం సో ఎయిటీన్ సెవెంటీన్లో పద్దెనిమిది డెబ్బైలో లార్డ్ మేయో తీర్మానం చేశాడు ఏమనంటే ఇది ఏది ఏమైనా కానీ గ్రామ పంచాయతీలు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అవసరం అని తీర్మానం చేశాడు ఆ తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై రెండులో అనుకుంటే ఆయన చచ్చిపోయాడు మరణించాడు ఆయన అతని ఎయిటీన్ సెవెంటీ టూలో మనవడొకడు అండమన్లో చంపేస్తాడు లార్డ్ మేయో అని అందుకని హత్యకు గురైనటువంటి ఏకైక వయస్సు భారతదేశంలో ఎవరో అంటే కనుక లార్డ్ మేయో అని చెప్తాం సో ఈయనకంటే ముందు ఇంకొకరు ఉన్నారు చార్లెస్ మెట్కాఫ్ చార్లెస్ మెట్కాఫ్ యొక్క తీర్మానాలు వచ్చినాయి అవన్నీ తర్వాత లార్డ్ అయ్యే తీర్మానం ఫైనల్ ఆ లార్డ్ అయ్యే తీర్మానాన్ని ఆమోదించి దీన్ని ఫైనల్ చేసింది ఎవరు అంటే పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో చేస్తున్నారు పద్దెనిమిది వందల ఎనభై రెండు ఎనభై మూడులో ఇంప్లిమేషన్ చేసింది స్థానిక సంస్థల పితామహుడిగా పేరుగాయించబడినటువంటి వాడే అప్పుడు మనకి ఎవరు అంటే కనుక ప్రధానమైనటువంటి లాడర్ అండి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఏ ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ లార్డ్ రిప్పన్ అంటాం అదేనా సో ఇది ఇప్పుడు మీకు మీ మన లాస్ట్ టైము సచివాలయంలో అన్ని అన్ని చోట్ల అడిగారు నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి చాలా అంతే మీకు ఎక్సలెంట్గా అర్థమవుతుంది ఓకేనా అంటే ఫాదర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎవరన్నా అని అంటే కనుక ఎవరు లార్డ్ రిప్పన్ 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 గారు ఓకేనా ఇల్ బిల్ వివాదంలో ఉన్నాడు రిప్పన్ తీర్మానమే ప్రధానము సో ఈ ఈయన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది నెక్స్ట్ మనం తర్వాత ఇంకా మోడ్రాన్కి వచ్చేద్దాం ఇప్పుడు మోడ్రాన్కి వస్తే స్వతంత్రం తర్వాత అండి ఆ తర్వాత హండ్రడ్ కమిషన్ ఉంది ఓకేనా దీని మీద వేసినటువంటి కమిషన్స్ చాలా ఉన్నాయి నెక్స్ట్ స్థానిక సంస్థల మీద పనులు కూడా పనులు వసూలు చేసుకోవచ్చని స్థానిక సంస్థల మీద పనులు కూడా వసూలు చేసుకోవచ్చని చక్క కొన్ని చట్టాలు కూడా చేపి ఓకే అది చార్టర్ చట్టాలు ఆ చాటర్ చట్టాల్లో ఉంటాయి పద్దెనిమిది వందల పదమూడు ఎయిటీన్ థర్టీన్ చాటర్ యాక్ట్ అంటాం ఓకే ఇంకొద్దిగా మనం ఎదురుకొస్తే మోడ్రన్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీల వలన కలిగే లాభం ఏంటి గ్రామ పంచాయతీలు ఎందుకు ఉన్నాయి గ్రామీణ ప్రాంతంలో ప్రజలు మాటికి ఇప్పుడు మా దజ్జుమోరు ఎక్కడి నుంచి నేను రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్దా స్పీకర్ దగ్గరికి వెళ్ళగలుగుదానా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను కదా ఢిల్లీ మాటిమాటికి అందుకని ఏం చేస్తామంటే మేము మోడీ గారి దగ్గరికి వెళ్ళాము రాష్ట్ర మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాము వెళ్ళినప్పుడు ఏం చేస్తాము స్థానిక ప్రభుత్వాలు కేంద్రం చెప్పింది రాష్ట్ర జాబితాలో ఉన్నాయి అదే ఇది రాజ్యాంగం ప్రకారం సో రాష్ట్ర జాబితాలు ఏమున్నాయి అంటే కనుక మనకి రాష్ట్ర జాబితాలో రూపొందించుకున్న కేంద్రం చెప్పింది మీరు రూపొందించుకోండి అయ్యా అని చెప్పింది సో రూపొందించారు ఏం రూపొందించారు స్థానిక ప్రభుత్వాలు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి సో రాష్ట్ర ప్రభుత్వాలు సృష్టించుకున్నాయి దీనికి నిధులన్నీ ఎవరిస్తారు కేంద్రం ఎక్కువ అందువైందా ఇప్పుడు కేంద్రం కూడా వందకు వంద అవుదో వందకి ఒక డెబ్భై ఎనభై రూపాయలు ఇస్తుంది మిగతా కొద్దిగా రాష్ట్రం పూడ్చుకుని మన గ్రామ పంచాయతీలు అలాగే కార్పొరేషన్స్కి అనేది ఇవ్వాలి అంతమంది ఇది ఇది ఒక సిస్టమేటిక్ అనమాట దీనివల్ల గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా చక్కగా అభివృద్ధి జరుగుతాయి గ్రా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు ఉంటాయి కదా ఇప్పుడు మహాత్మా గాంధీ అండి అది రాష్ట్రమా కేంద్రం అందువల్ల సో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు రాష్ట్రాల్లో అందరికీ కూడా ఏమవుతాయి గ్రామీణ ప్రాంతాల్లో అందరూ వెళ్ళటానికి మంచి అవకాశం అయితే కనుక ఉంటుంది ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీల వల్ల మనకు కలిగే లాభం ఏంటంటే గ్రామ పంచాయతీల వల్ల మనకు కలిగే లాభం చాలా జాగ్రత్త వినండి గ్రామ పంచాయతీల వలన మనకి కలిగే అత్యంత ప్రధానమైనటువంటి లాభము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన గ్రామీణ ఆస్తులు అనేది పెరుగుతాయి దీని గురించి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆలోచనలు చేసి ఓకే అసలు తీసుకురావాలంటే అప్పుడు ఎవరి కాలంలో అంటే బహుశా పంతొమ్మిది వందల యాభై రెండు నైన్టీన్ ఫిఫ్టీ టూలో జనరల్ ఎలక్షన్స్ నైన్టీన్ ఫిఫ్టీ టూలోనే కదా అదేవిధంగా జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు అంటే నైన్టీన్ ఫిఫ్టీ టూ సో జనరల్ ఎలక్షన్స్ నైన్టీన్ ఫిఫ్టీ టూ కాబట్టి ఇదే టైంలో ఈ ఫిఫ్టీ టూలోనే మనకి ఒక పథకం తెచ్చారు గ్రామీణ ప్రాంతంలో మీకు గుర్తుందో లేదో నాకు అమెరికాలో ఒక పథకం వచ్చింది గోతులు తగ్గుతానికి ఒకటి గోతులు ఒకటి ఒకరోజు అంటే జనాలకే ఏమొస్తాయి మనీ ఆర్థిక వ్యవస్థను మెరుగుపడ్డానికి అదే అశోకుడి కాలంలో కూడా ఇంకా చాలా జరిగింది ఇలాంటివన్నీ ఓకేనా అన్నీ సెకండరీ ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండులో సిఇడిపి అంటాం కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటాం అంటే అభివృద్ధి పథకం అభివృద్ధి పథకం అంటే సమాజంలో వారి యొక్క ఆస్తులు ఉంటాయి కదా మన ఆస్తులు పెరగాలి ఇప్పుడు రోజువారి కూలి పని ప్రతిరోజు పనులు ఉంటాయంటే ఉండవు సో ఏం చేస్తుందంటే అంటే ప్రభుత్వము దీంతోనూ ఈ యొక్క పథకం ద్వారాగా వీరి ఆస్తులు పెరుగుతాయి వీరి ఆస్తులు పెరిగితే వీరికి కొనుగోలు ప్రతిఫలం అనేది ఉంటుంది వీరి నిత్య అవసరాలనేవి ఖచ్చితంగా తీర్చబడతాయి వీళ్ళకి ఒక మంచి లాభం చేకూర్చబడుతుంది అని పథకం ప్రవేశపెట్టారు ఓకే వెల్ పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబరు రెండో తారీఖున అది నీరుగారిపోయింది అతమందా నీరు గారిపోయింది అంటే ఆ తర్వాత మళ్ళీ వెంటనే పంతొమ్మిది వందల యాభై మూడులో ఎన్ఈఎస్ఎస్ అంటాం నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ ఇది జాతీయ విస్తరణ సేవల పథకం అంటాం అదేందా ఈ పథకాన్ని పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ రెండున ఎన్ని రాజస్థాన్ అండి ఏంటంటే ఎక్కడ అక్కడ కొద్దిగా ఎక్కువ పేదరికం ఉంటుందో అదేందా ఎక్కువ పేదరికం ఎక్కువ ఉంటుందో డ్రాఫ్ట్ పోల్ ఏరియా అంటాం సో ఆ ఏరియాలో కరువు పీడిత ప్రాంతాలు అంటాం ఇంకా ఇంకా బాజపాలంటుంది సో కరుడు పీడిత ప్రాంతాలు ఇప్పుడు ఆంధ్ర ఉందనుకో మనకి రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగాను అనంతపురం జిల్లాలో వీటిలో ప్రారంభిస్తారు కొన్ని పథకాలు ఎంజీ అనేర్జీస్ ఇక్కడే అనంతపురం జిల్లా నార్పల్ బండ్లపల్లి అంటాం అదే నేను వర్క్ వర్క్ని చెప్పను చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు సబ్జెక్ట్ అందుకని అంత నీట్గా చక్కగా అందిస్తూ ఉంటాను అన్నమాట ఇక్కడ ఓకేనా పంతొమ్మిది వందల యాభై మూడులో ఈ పథకాలు ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం ఎందుకు అనుమానం వచ్చింది తెలియదు కానీ కేంద్రంలో ఒకరికి అసలు మన పథకాలు పెడుతున్నాం కానీ అందరికి వెళ్తానే లేదే గ్రామీణ ప్రాంతంలో అని చెక్ చేస్తే అందులో ఒక ఆయన్ని ఒక పెద్ద ఆయన్ని ఇప్పుడు అందులో ఒక పెద్ద ఆయన్ని తీసుకొచ్చి రాయ్ గారు అంటాం ఆయన పేరు జీ మెహతా సో జీ మెహతా గారిని పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరిలో పిలిచి ఈ పథకాలు అసలు చూడు గ్రామ పంచాయతీలకు వెళ్తున్నాయి లేదని చూస్తే కనుక ఇప్పుడు అంటే గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి వెళ్తనే లేదో చూడమన్నారు గ్రామ పంచాయతీలు కాదు అప్పుడు ఓకేనా గ్రామీణ ప్రాంతంలో అందరికీ వెళ్తనే లేదని చూడమంటే ఆయన ఒక నివేదిక తయారు చేసి అయ్యా మీరు ఏ పథకం పెట్టినా అయ్యా మీరు ఏ పథకం పెట్టినా కానీ అది అందరికి వెళ్ళాలంటే మనం పథకం ప్రవేశపెట్టడం గొప్ప కాదు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క తనుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ప్రవేశపెట్టారు వెళ్ళండి కూడా మనం చక్కగా దాన్ని ఆహ్వానించదగింది కానీ దీంట్లో సిబ్బంది ఉన్నారా దీంట్లో ఇక్కడ లబ్ధిదారులు అందరూ ఉన్నారా అది మనకు కావాలి ముందు కావాల్సినది ఇప్పుడు వీళ్ళు పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడులో ప్రవేశపెట్టారు కదా సో యాభై రెండు యాభై మూడులో ప్రవేశపెట్టినప్పుడు మనకేం చెప్తున్నారంటే ఈ యొక్క పథకాలు ఈ పథకాలు గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళాలంటే ముందు మనకి కొన్ని వ్యవస్థ కావాలి మూడంచెల పంచాయతీ విధానం అంటే ఇది మూడంచెలు ఇదిగో దాన్ని క్రింది స్థాయి మధ్యస్థాయి పై స్థాయి అంటాం అంతేనా దాన్ని మన స్థాయి మధ్యస్థాయి మూడేదిగా జిల్లా స్థాయి అంటే మూడంచెల పంచాయతీ వ్యవస్థ సో మూడంచెల పంచాయతీ వ్యవస్థ ఎవరు ప్రవేశపెట్టారన్నా అని అంటే కనుక బలవంతరాయిజీ మెహతా కమిటీ సిఫారసుల మేరకు సో పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆయన చెప్తే యాభై ఎనిమిదిలో ఫైనల్ చేశారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మూడంచెల పంచాయతీ విధానం అనేది వచ్చింది అదే అంటే గ్రామ పంచాయతీలు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన చనిపోయారు ఆ తర్వాత ఎల్బీ శాస్త్రి గారు వచ్చారు ఆయన చనిపోయారు ఆ తర్వాత మనకి ఎల్బీ శాస్త్రి గారు తర్వాత మళ్ళీ ఎవరు వచ్చారు మళ్ళీ మళ్ళీ ఎవరు వచ్చారు ఇందిరాగాంధీ గారు సో ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ తర్వాత ఇందిరాగాంధీ గారు చనిపోకముందు అంటే ఎవాల్యూషన్ ఇక్కడ ఆవిడ చనిపోక ముందు ఆవిడ చనిపోకముందు ముందు ఎవరున్నారు అప్పుడు మధ్యలో మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా ప్రభుత్వం వచ్చింది మీకు గుర్తుందో లేదు గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జనతా ప్రభుత్వం వస్తే ఆ జనతా ప్రభుత్వానికి ఇక్కడ జనతా ప్రభుత్వంలో మొరార్జీ దేశాయ్ గారు అప్పుడు ఒక ఆయన ఆయన కూడా ఏమన్నాడు అంటే అసలు గ్రామ పంచాయతీలు దీని గురించి చూడాలని అప్పుడే వెంటనే మనకి అశోక్ మెహతా గారిని కేకేశారు అయ్యా ఇటువంటి ఒకసారి అసలు గ్రామ పంచాయతీలు అంటున్నారు మూడంచుల పంచాయతీ విధానం దాన్ని తేల్చుండంటే అది మరుగు పడిపోయినట్టుంది ఒకసారి చూడండి అంటే ఆయన అన్నాడు దాదాపుగా కొన్ని సిఫార్సులు చేసి నూట ఇరవై నాలుగు అనుకుంటు బావు సార్ నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఏడు సిఫార్సులు చేశాడు ఆ సిఫార్సులు చేసి మీరు మూడంచెల పంచాయతీ వ్యవస్థ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రెండంచెల పంచాయతీ విధానాన్ని ప్రవేశపెట్టాడు ఈయన అంతైందా సో రెండంచెల పంచాయతీ విధానానికి ఆద్యులు ఎవరు అంటే కనుక మళ్ళా మళ్ళీ మనకి రెండంచెల పంచాయతీ విధానానికి ఆద్యులు అశోక్ మెహతా మూడంచులు బలవంతరాయజీ మెహతా కమిటీ సో రెండు పంచాయతీ విధానానికి ఈయన అన్నాడు అయితే మీరు రెండంచెల పంచాయతీ అన్నా ఉంచండి లేదా రెండంచెల పంచాయతీ విధానం ఉన్నా తీసుకురండి లేదనుకుంటే మూడంచెల పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయండి అని చెప్పాడు ఇప్పుడు భారతదేశంలో ఒక అంచె పంచాయతీ ఉంది రెండు అంచెలు ఉంది మూడు అంచెలు ఉంది నాలుగు అంచెలు ఉంది అర్థమైందా సో ఇది అంటే మనం నేర్చుకునే విధానం ఉండాలి ఫస్ట్ నీకు అలా ఉంది అనుకో సబ్జెక్ట్ అవలైబల్గా రాస్తావు ఏ క్వశ్చన్ అడిగి నువ్వు రాస్తావు ఎలాగైనా సరే నువ్వు బిట్ చేయగలుగుతావు ఎలాగైనా సరే జాబ్ చాలా దాంట్లో తిరగలేదు ఓకేనా సో ఇక్కడ ఇది పంచాయతీల గురించి ఇంకా కొద్దిగా మోటార్కి వస్తే కనుక రాజీవ్ గాంధీ ప్రభుత్వం వచ్చేప్పటికీ నూతన పంచాయతీ విధానం తీసుకురావాలని నూతన విధానంలో ప్రవేశపెట్టాలని చూస్తే రాజీవ్ గాంధీ గారు ఆయన చనిపోయారు ఆయన హత్య చేయబడ్డారు కదా ఆయన హత్య చేయబడ్డారు ఓకే ఆ తర్వాత ఆ బిల్లు మరుగున పడిపోయి మరుగుని పడిపోతే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పీవీ నరసింహారావు గారు వెళ్ళారు పీవీ 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 పాములపత్తి వెంకట నరసింహరావు గారు అంటాం గుర్తుపెట్టుకోండి పాములపత్తి వెంకట నరసింహరావు గారు ఇక్కడ ప్రధానమంత్రి అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తొంభై ఒకటిలో అయిన తర్వాత ఆయన దగ్గరికి ఈ బిల్లు వచ్చిందండి ఎవరిదే రాజీవ్ గాంధీ గారి యొక్క బిల్లు వచ్చింది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సో దీని గురించి ఆయనకు మంచి సలహాలు ఇచ్చేవారు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు ఎవరు మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ఆయనకు మంచి సలహాలు ఇచ్చేవారు ఉన్నారన్నమాట సలహాలు ఇచ్చారు ఇలా చేయాలి అలా చేయాలి ఆర్థిక వ్యవస్థ నిపుణులు కదా నిజంగా మన్మోహన్ సింగ్ టాప్ అండి అసలు నిజంగా వరల్డ్లోనే మంచి టాప్ ఎకనామిక్స్ రీఫార్మ్స్లో కింగ్ అసలు ఆయన మీకు మీరు చదవాలి అలాంటి విషయాలు అన్నీ కూడా చదువుతూ ఉండాలి ఓకే మా తీసుకొచ్చింది ఈయనే పివి నరసింహారావు గారు ఆయన తీసుకొచ్చారు ఆయన అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక్కొని బహుశా సలహాదారుడిగా ఉంటే ఈయన తీసుకొచ్చాడు ఆయన ఓకే ఓకే ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తీసుకొస్తే పంతొమ్మిది వందల తొంభై రెండులో చట్టాన్ని తీసుకొచ్చాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో మనకి డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల తొంభై రెండులో చేయగా పంతొమ్మిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగు పంచాయతీరాజ్ దినోత్సవం అంటే ఏప్రిల్ ఇరవై నాలుగు సారీ ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగున పంచాయతీ పంచాయతీరాజ్ అనేది ప్రారంభమైందనమాట ఓకే అది పంతొమ్మిది వందల తొంభై మూడు మనకి అది మళ్ళీ పంతొమ్మిది తొంభై మూడు అనేది మనం చూస్తే కనుక పంతొమ్మిది తొంభై మూడు అనేది డెబ్భై నాలుగో రాజ్యాంగ సవరణ కనబడుతుంది అది జూన్ ఫస్ట్ ఇది ఇది దీనికి ఆతుడు అనమాట అతని గ్రామీణ పంచాయతీ అందులో మన గ్రామ పంచాయతీలకు వచ్చేప్పటికి ఒక ఇరవై తొమ్మిది అధికారాలు ఉంటాయి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఏ నుంచి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ వరకు ఓ ఓ అంటాం పదహారు నిబంధనలు ఉంటాయి అదే టూ ఫార్టీ త్రీ నుంచి మున్సిపాలిటీ నగరపాలక సంస్థలు అయితే సెవెంటీ ఫోర్ అమెండ్మెంటు టూ ఫార్టీ త్రీ పి నుంచి టూ ఫార్టీ త్రీ జట్జీ వరకు పద్దెనిమిది అధికారులు పద్దెనిమిది నిబంధనలు ఉంటాయి సో ఇలాగా అంటే రాఫ్గా చక్కగా మీకు చూడండి ఇది ఓవరాల్ అనమాట అంత మనం నేర్చుకోవాలి దీని నుంచి ఒక ఇరవై బిట్లు తయారు చేయాలి ఇదే అండి సబ్జెక్ట్ అంటే మన సబ్జెక్ట్ మిస్ అవ్వకూడదు సబ్జెక్ట్ని ఇప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అండి నేను సబ్జెక్ట్ ఎప్పుడు చదువుతాను ఏ సబ్జెక్ట్ అయినా చదువుతూ ఉంటాను మైండ్లో పెట్టుకోవడానికి చక్కగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను ఓకే అందరికీ కూడా సో నేను త్వరలోనే చక్కగా ఆన్లైన్ క్లాసులు అనేది స్టార్ట్ చేస్తాను కదా మీకు చాలా ఉపయోగపడుతుంది మీకు చాలా ఉపయోగపడుతుంది సబ్జెక్ట్ వస్తుంది రెండోదిగా ఒక ఈజీ వే వెళ్ళే మార్గం కూడా నేను చక్కగా మీకు నేను చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ